దీంత ఇంత వ్యక్తిగతంగా వెళ్ళాల్సింది మీరు కావచ్చు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కావచ్చు ఆయన స్టేట్ ఎలక్షన్ కమిషనర్ హోదాలో ఆయన తన హోదాని విస్మరించి ఆయన అలాగే మీరు కూడా పంతానికి పోయి పట్టుదలకి పోయి మీరు కూడా వ్యవహరిస్తున్న తీరు అధికార పార్టీగా మీరు కూడా వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వంగా మీరు వ్యవహరిస్తున్న తీరు ఇది ప్రజలకి ప్రత్యేకించి చూస్తుంటే ఉద్యోగులకు అంతగా రుచించట్లేదు ఎందుకు మీ ఇద్దరి మధ్య తగాదాలు ఉద్యోగులు నలిగిపోవాలంటారా ఇక్కడ మొదటి నుంచి ఒక సామాన్య అవగాహన ఉన్నటువంటి ఏ ప్రజా ప్రజలకైనా సరే ప్రజా పౌరునికైనా సరే చాలా క్లారిటీగా అర్థమవుతున్నటువంటి అంశాన్ని మళ్ళా నేను ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఎన్నికలు 2018లో జరగాల్సినటువంటి ఎన్నికల్ని ఏ కారణాల వల్ల ఆ రోజున నిమ్మగడ్డ రమేష్ గారు అసలు ఆ ప్రయత్నమే చేయకుండా ఆయన కమిషనర్గా ఎన్నికల కమిషనర్గా అధికారం చేపట్టిన తర్వాత ఆ ఊసే ఎత్తకుండా ఎందుకున్నారు అనే దానికి ఒక ఒక ప్రశ్నకి సమాధానం అంటే ఆయన మీడియా ముందుకు వచ్చి ఎవరికి మీడియా జర్నలిస్టులు అడుగుతున్న ఏ క్వశ్చన్ కి నేను సమాధానం చెప్పను అని నిర్మోహమాటంగా నిక్కచ్చిగా చెప్పేసి పారిపోతున్నటువంటి వైఖరి. కానీ ఈ ప్రశ్నలన్నీ ప్రజల తరపున రేపు ఓటు వేయబోయే పౌరుల తరపున 360,000 పైబడి ఓటు హక్కును కోల్పోయిన నవతరం తరపున నేను మాట్లాడుతున్నాను. ఆయన 18లో జరగాల్సినటువంటి ఎన్నికల్ని జరగకుండా వాయిదా వేయడంలో ఆయన ఔచిత్యం ఏంటి? తర్వాత హడావిడిగా ఎన్నికలకు వచ్చిన తర్వాత మేము స్వాగతిచ్చాము, ఎన్నికలకి సిద్ధపడ్డాము, ఎన్నికలు సజావుగా జరుగుతా ఉన్నాయి, సజావుగా కాదు ఏకగ్రీవంగా జరుగుతున్న దాన్ని చూసి ఓర్వలేక ఆయనకు అత్యంత ఆప్తుడైనటువంటి చంద్రబాబు నాయుడికి నష్టం జరుగుతున్నటువంటి తీరుని, ఆయన పార్టీ అధఃపాతాళానికి సమాధి కాపాడుతున్నటువంటి తీరును చూసి పాపం సహించలేక కరోనా 2-3 కేసులు కూడా లేని కాలంలో వాయిదా వేసి, ఆ వాయిదా వేసినప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియని అలాగే కొనసాగిస్తూ రాబోయే జరగాల్సినటువంటి ఎన్నికల్ని రాబోయే రోజుల్లో ముందుగా నోటిఫికేషన్ ఇచ్చి కంటిన్యూ చేస్తానని చెప్పి ఆ రోజు ఆపడం జరిగింది. ఆ ఆపిన నేపథ్యం కూడా మనందరికీ బాగా తెలుసు. అనేక చర్చా కార్యక్రమంలో మనం దాని గురించి చర్చించుకున్నాం. అంటే కనీసం ప్రభుత్వంతో కన్సల్టేషన్ లేకుండా, ఒక వైద్యాధికారులతో కనీసం సంప్రదించకుండా, ముఖ్యం ప్రభుత్వంతో సంప్రదించకుండా ఆయన ఏకపక్ష నిర్ణయం చేశారు. అంటే ఏకపక్షంగా ఎవరు నిర్ణయం చేశారనేది మొట్టమొదటిగా బీజం పడిన దగ్గర నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రజలు మన మీడియా ద్వారా గమనిస్తూనే వస్తున్నారు. పద్మజీ గారు మీరు వివరించే ప్రక్రియ, వివరించే విధానం చాలా బాగుంది. అయితే ది బేసిక్ క్వశ్చన్ ఈజ్, మీరు ఓకే ఆయన అలా వెళ్తున్నప్పుడు డెమోక్రటిక్గా మీకున్న వేస్ అండ్ మీన్స్ని అన్నింటినీ పక్కన పెట్టేసి దూకుడుగా వెళ్లాల్సిన అగత్యం ఏంటి? పర్సనల్ వ్యక్తిగత స్థాయిలో నిందలు చేయటం, కులాలు ఆపాదించటం ఎంతవరకు కరెక్ట్? దాన్ని మీరు ఎలా జస్టిఫై చేసుకుంటారు చెప్పండి. చాలా దూకుడుగా వెళ్తుంది ప్రభుత్వం అంటున్నారు. మేము చాలా చాలా సంయమనంతో చాలా రాజ్యాంగబద్ధంగా మేము ముందుకెళ్తున్నాం. ఆ రోజు వ్యక్తిగత నిందలు వేయటం కూడా, మీరు వ్యక్తిగత నిందలు వేయటం కూడా దాన్ని కూడా చాలా సంయమనంతో వ్యవహరించినట్టుగా భావించాలా ప్రజలు? సార్ ప్రభుత్వం మీద మొట్టమొదటిగా నిందలు వేసింది ఎవరు అనే దాని మీదనే మేము ఇక్కడ ఆన్సర్ చెప్పదలుచుకున్నాం. ఆయన వ్యవస్థ మీద మాట్లాడారు, వ్యక్తిగతంగా ఎక్కడ వెళ్ళలేదు రమేష్ కుమార్. వ్యవస్థ మీద, ప్రభుత్వ వ్యవస్థలు నాకు సహకరించట్లేదు అనేదే చెప్తూ వస్తున్నారు. కానీ వ్యక్తిగతంగా ఫలానా వారు ఇలా చేశారు, ఫలానా వారు ఇలా చేశారు అని నేను మాట్లాడలేదు. కైండ్లీ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. మీరు వేరాస్ ఆయనలో ఎవరు ఆత్మ ఆవహించింది ఇటువంటివన్నీ అవసరమా? అంటే మీరు పర్సనల్ స్థాయికి తీసుకెళ్లిపోతున్నారు. ఎన్నికల ప్రక్రియ అనేది చాలా విస్తృతమైనది, దాన్ని వ్యక్తిగత స్థాయికి తీసుకురావడం ద్వారా రూలింగ్ పార్టీగా మీకు ఇబ్బందికరమైన వాతావరణం ఎదురవుతోందని మీరు అనుకోవట్లేదా? లేకపోతే 151 మ్యాండేట్ మాకు ఉంది కాబట్టి మేము ఏం చేసినా చెల్లుతుందనే భావన మీకు? మన మీడియాకి స్పష్టత లేకపోయినా, రాజకీయ నాయకులకు స్పష్టత లేకపోయినా ప్రజలకు చాలా స్పష్టత, మీడియాకి చాలా స్పష్టత ఉందండి. మీరే దాని గురించి బెంగట్టుకోకర్లేదు పద్మజ గారు. మీడియాకి స్పష్టత ఉంది, మీరు దాని గురించి బెంగట్టుకోకర్లేదు. వ్యక్తిగత నిందల గురించి నేను మాట్లాడుతున్నా. కైండ్లీ కమింగ్ టు దట్ జార్గాన్. ఆ జార్గాన్లో మీరు మాట్లాడండి. ఎవరు వ్యక్తిగతంగా వెళ్తున్నారు అనే దాని మీద కొన్ని మీడియాలకి స్పష్టత లేకపోయినా ప్రజలకు చాలా స్పష్టత ఉందని నేను చెప్పదలుచుకుంటున్నాను. నేనేం చెప్తున్నానంటే నిమ్మగడ్డ రమేష్ తీసుకున్న ప్రతి చర్య వెనకల చంద్రబాబు నాయుడు వెనకుండి నడిపిస్తున్నటువంటి తీరు ప్రజలకు చాలా స్పష్టత వచ్చింది అంటున్నాను. పార్క్ హయత్ హోటల్లో రాజకీయ నాయకుల్ని కలిసిన నేపథ్యం కానీ, ఆయన రాసినటువంటి లేఖాస్త్రాన్ని
ఆయన సంతకం పెట్టాడా లేదా ఆయన అసలు ఆయన లేఖనా కాదా అని ఆయన ఒప్పుకోవడానికి పట్టిన కాల పరిమితి గురించి గాని తర్వాత జగన్ మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్ గా ఆయన టార్గెట్ చేసినటువంటి తీరు గాని చంద్రబాబు నాయుడికి మేలు చేకూర్చే విధంగా ఆయన తీసుకున్న అనేక నిర్ణయాలు ఈ రోజు కూడా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు గాని ఒక కక్షపూరితంగా